దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని, బాగున్నారని మీకోసం ప్రతిరోజు ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయించినందుకు మీకు నా నిండు వందనాలు. ప్రియులరా, మరి ఈరోజు ఉదయకాలం దేవుడు తన పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను మరొకసారి మీతో పంచుకోవడానికి ఏ యోగ్యత లేకపోయినా నాకు అయినిచ్చిన ఈ కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినమందు దిఠాంగ నాలుక అనే ఒక అంశాన్ని మనం వాక్యంగా ధ్యానం చేద్దాం. నాలుక అనే అంశాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము దయచేసి గమనించండి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటుగా చూడవలసిందిగా మనం చూస్తూ ఉన్నాను. కొన్ని వచనాలను మొదటిగా మనం చదువుకుందాం. మొదటి వచనంగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి జఫన్య గ్రంథము ఒకటవ అధ్యాయము ప్రియులరా 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ఆమేన్. అదేవిధంగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి స్పష్టంగా ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలను బట్టి మరికొన్ని వచనాలను కూడా ఈ రీతిగా ఉన్నవి చూద్దామా. ఒకసారి చూద్దాం రండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనము. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఆమెన్. అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని కూడా చదువుకుందాం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. ఆమెన్. చివరిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ప్రారంభం చేద్దాం. ప్రియులరా, చూద్దామా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ప్రతి మనుష్యునికి ఏలాగూ ప్రత్యుత్తరమయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ముందున్న పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, పూజకు అర్హుడ, ఈ ఉదయకాలమందు మమ్మలను సజీవులనుగా ఉంచి జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు మమ్మను ధైర్యపరచి ఆత్మశక్తితో ఆసక్తితో నింపి మాట్లాడుతున్న తండ్రి నీకు వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, వాక్యానికి లోబడి విధేయత కలిగిన జీవితంతో ఆచరించే బుద్ధి జ్ఞానం నాకు మాకు దయచేసి మాట్లాడి మహిమ పొందమని యేసునామం మందు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నాలుక అనే మన అంశమందు నాలుగును గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారండి మీలో? అవర్ వర్డ్స్ కెన్ బి ఏ బ్లెస్సింగ్స్ టు అదర్స్, బట్ ఇఫ్ వీ ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ అవర్ వర్డ్స్ కెన్ డ్యామేజ్ అదర్స్. మన మాటలు అంట ప్రియులరా ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయంట. ఎప్పుడంటే దేవుని ఆత్మ చేత మనము ప్రేరేపింపబడి, పురికొల్పబడి, దేవుని ఆత్మశక్తితో నింపబడి మాట్లాడితే సమయోచితముగా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా కృపాసహితంగా ఈ మాటలు ఏం చేస్తాయంటే ఎదుటి వ్యక్తికి, వింటున్న వారికి, నీ మాటలు వింటున్న వారికి దీవెనలను అనుగ్రహిస్తాయి. ఒక్కవేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, నీ మాటలో గనుక
దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ స్థితి లేకపోతే, నీ మాట దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన విధంగా, దేవుని ప్రేమతో నింపబడిన విధంగా, కృపాసహితముగా, రుచిగా, ఉప్పు వేసినట్టుగా కనుక లేకపోతే ఆ మాట ఏం చేస్తుందండి? ఎదుటి వ్యక్తి మనసును గాయపరిచేది. అంతేకాదు వారి జీవితంలో చేయకూడని గాయాలను, చేయకూడని కీడు, చెడు నీ మాటలు తెస్తాయి. ఒక ఇంటిని నిలబెట్టాలన్నా నాలుగు పనే, అదే ఇంటిని కాల్చేయాలన్నా కూల్చేయాలన్నా నాలుగు కంట. ప్రియులరా, జీవము మరణము రెండు ఎక్కడున్నాయంటే మన నాలుగు వశంలో ఉన్నాయంట. ఒక వ్యక్తిని తిట్టేది ఇదే నాలుక, ఒక వ్యక్తిని దూషించేది ఇదే నాలుక. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఈ నాలుకను గురించి, అసలు దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందో, ఈ నాలుకతో మనకు వచ్చినటువంటి సమస్యలేంటి అసలు అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ నాలుకకున్నటువంటి యొక్క స్వభావం ఏమిటంటే ప్రియులరా, లేవీ కాండము 19:16 చదువుదాం. మొదటిగా ఈ నాలుక ఏ విధంగా స్థితిని, ఎట్టి స్థితిని కలిగి ఉందో 19:16 లేవీ కాండము 16:16. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి, నీ ప్రజలు కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఆమెన్. ఈ నాలుక ఎలాంటిదంటే మొదటిగా కొండెములాడే స్థితిని కలిగి ఉంది. ఏమిటండి? టేల్ బేరర్. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి కొండెములాడేవాడిగా ఉంటే, ఎ టేల్ బేరర్ ఈజ్ ఎ పర్సన్ హూ మాలిషియస్లీ గాసిప్స్ ఆర్ రివీల్స్ సీక్రెట్స్. ఎవడు అంటే కొండెములాడేవాడు, ఒక నమ్మకంతో, ఓ మంచి విశ్వాసంతో ఎవరైనా వచ్చి, అయ్యా నిన్ను నమ్మి ఈ మాట నీతో చెప్తున్నాను, మనసులో పెట్టుకో, నా పరిస్థితి ఇది, నా బలహీనత ఇది అని ఒక వ్యక్తితో నువ్వు పంచుకున్న ఆ విషయాన్ని ఆ వ్యక్తి తన మనసులో దాచుకోకుండా నీ బలహీనతను బాహాటంగా వెళ్ళి మరో వ్యక్తి దగ్గర నీ నమ్మకాన్ని ఒమ్ము చేసి 10 మందికి చూపుతాడే వాడన్నమాట కొండెములాడేవాడు. అంటే అతని నాలుక, అతని స్థితి, అతని స్వభావం ఏ విధంగా ఉందంటే కొండెములాడే విధంగా ఉంది. అంటే నీ మీద సనుగుకునే విధంగా, నిన్ను గూర్చి 10 మందికి చెప్పి అల్లరి చేసేటువంటి ఒక స్థితి ఎక్కడుందండి అది? మన చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం మాట్లాడే విషయాలు ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. వాళ్ళ కోళ్ళు ఇలా, వాళ్ళ అమ్మాయి ఇలా, వాళ్ళ అబ్బాయి ఇలా, అయ్యా నువ్వు లేనప్పుడు నీ భార్య ఎదుగో పలానా వ్యక్తితో మాట్లాడుతుంది, లేదా అమ్మ నీ ఎదుగో నీ భర్త ఇంకొకరితో, ఇట్లా లేనిపోయినవి ఏవో ఒకటి చెప్పి వాళ్ళు ప్రియులరా కుటుంబాల్లో నాశనం చేస్తున్నారు. చాలా జాగ్రత్త నా ప్రియ సహోదరుడే సహోదరి. ఇలాంటి స్థితిలో కనుక నీవుంటే, నేనుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు, చాలా జాగ్రత్త, జీవము మరణము రెండు నీ నాలుగు వశం ఉంది, నువ్వు జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా దైవికమైనటువంటి మాటలు, దేవుని వాక్యము మనతో నింపబడి, మనలో నింపుకొని, ఆత్మచేత ప్రేరేపింపబడి ఆరోగ్యదాయకమైనటువంటి ప్రిలరా, ఆరోగ్య సహితమైనటువంటి, రుచికరమైన, ఉప్పు వేసినటువంటి, ప్రేమ, ఆదరణ, ప్రోత్సాహం, ధైర్యంనిచ్చే మాటలే మనం మాట్లాడాలి ఆయన బిడ్డలుగా. రెండవదిగా ఈ నాలుక ఎటువంటిదంటే తెస్సలోనికి రాసినటువంటి 2:11 చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2:11 అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమునైన వారునై యుండవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అధ్యక్ష పదవిని కోరువాడి గురించినటువంటి వారి గుణగణాలు ఎలా ఉండాలో, ఆ లక్షణాలను గురించి పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటున్నాడు, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై. అంటే దానికి పుట్నోట్లో చక్కని పదం వాడాడండి. చూద్దాం ఆ పదం ఏంటంటే, మాన్యులై అనే మాటకు ప్రిల్లరా చూద్దాం చూడండి, 3 కింద పుట్టినట్లు, వారి భార్యలను కొండెములు చెప్పని వారు. వారి భార్యలను అంటే అర్థం ఏంటంటే, సేవ చేస్తున్న సేవకుని యొక్క భార్య,
లేదా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి యొక్క భార్య కొండెములు చెప్పే స్థితిని కలిగి తన జీవితంలో ఉండకూడదు. మూడవదిగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనము, కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవివేకులను మాట తప్పువారు అనురాగరహితులను నిర్దోషులునై ఉన్నారు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు. అంటే ఇతనికి ఎంతసేపు కూడా ఎదుటి వ్యక్తిలో మంచి ఏమీ కనపడదు. ఆ వ్యక్తి గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడాలనే చూస్తాడు, అవకాశం కోసం చూస్తాడు. ఇతని పని ఏమిటాయి అంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్న ఒక వ్యక్తి గురించి ఇతనికి తెలియకపోయినా వెళ్ళి అంటాడు, అతను అలాంటి వాడే. ఎవరన్నా అని నీతో ఒక వ్యక్తి నమ్మకంగా నేను నమ్మినప్పుడు అతనికి వెనకాల గోతులు తీసేవారిగా మనం ఉండకూడదు తెలియకుండా. నేటి దినాల్లో మనం చూస్తున్నట్టయితే అలాంటి వారు ఎక్కువైపోయారు. ప్రియులరా, మనం దేవుని బిడ్డలం, ఏసే రక్తంలో కడగబడిన వారం. మన నాలుకలోనే జీవము మరణం అనేటువంటిది మన నాలుక వశం ఉందని మనకు తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభునందు నా ప్రియ సహోదరుడు సహోదరి, ఒకసారి ఆలోచించి ఏ విధంగా ఉన్నావు? నీ భార్య, నీ పిల్లలు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా. మనము ఎట్టి స్థితిలో మనం ఉన్నాం? ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, వీ షుడెంట్ బీ ఏ బ్యాక్ బైటర్స్. మనం గోతులు తవ్వేవారిగా, ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడే వ్యక్తిగా నీవు నేను మనం ఉండకూడదు. మరొకటి ముఖ్యమైన డేంజర్కరమైన ప్రమాదమైనది ఏంటో తెలుసా అండి? నాలుగుకున్నటువంటి ఇంకా మరొకటి, సణుగుకునేటువంటి స్థితి. విస్పరర్, చూద్దాం ఆ మా పదాన్ని. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము మనం చదివినట్లయితే, అబద్ధములాడువాడు తను నలుగుగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయను. ఆమెన్. ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయం ముందు ఇటువంటి స్థితిలో కనుక నీవు ఉంటే, ఇచ్చకపులాడు మాటలు, ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అతను గురించినటువంటి సణుక్కునేటువంటి స్థితి నీలో ఉంటే, నాలో ఉంటే, దానివల్ల మనం ఏమవుతామంటే ప్రియులరా, మనిషి ముందు ముఖస్తుతి చేస్తారు వీళ్ళు, కానీ అంతరంగంలో ఇంకొకటి పెట్టుకుంటారంట. ఏదో స్వార్థపూరితమైన ఏదో ఒక లాభాన్ని ఆశించి నీ ముందుకు వచ్చినప్పుడు నీ అంతటి వాళ్ళు లేడు, మీ అంత అందగత్తె లేదు, లేదా మీ అంత జ్ఞానవంతులు లేరు, మీరు అంత దైవం దయగలిగిన వాళ్ళు లేరు అంటారు. కానీ అతనికి రావాల్సింది వచ్చిన తర్వాత అక్కడ నుండి వెళ్ళి మరలా నీ గురించి చెడ్డగా మాట్లాడతారు. ఇలాంటి స్థితి, ఇటువంటి బుద్ధి ప్రియులరా, ఆత్మ సంబంధంగా క్రీస్తుకు బిడ్డలుగా ఆయన నా మార్గం ముందు విశ్వాసం ఉంచి నడుచున్న మనలో ఎవరిలోనూ కూడా ఉదయకాల సమయం ముందు ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఎంతైనా ఉందని ప్రియులరా, నేను మిమ్మల్ని దేవుని సావకుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. విస్పరర్ అనేటువంటి అవార్డుకి 16వ అధ్యాయం 28వ వచనం అండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం అందు, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. చివరిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా ఈ కొండెమలాడేవాడే కానీ ప్రియులరా, మిత్తముగా మాట్లాడకుండా వెనకాల గోతులు తవ్వేటువంటి బ్యాక్ బైటర్స్గా ఉండేటువంటి స్థితి కానీ, ఇలాంటి వాటన్నింటికీ కూడా పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుందంటే, వాటికి మనం అలా ఉండకుండా మనం ఏ విధంగా ఉండాలని చెప్పి, నోటు నుండి బయటకు వచ్చిన ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఆమెన్. దేవునికి స్తోత్రం. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, నేను వాస్తవంగా ప్రియులరా, మిమ్మల్ని ఎవరిని కూడా విగ్రహార్పితమైనది తినండి, అది ఆహార పదార్థం, అది తిన్న తర్వాత అది బహిర్భూమిలో విడవబడుతుంది అది. కానీ నీ నోటి నుండి వచ్చే మాట ఏదైతే ఉందో అది హృదయం లోతుల్లో నుండి వస్తుంది, హృదయంలో నుండి. అవి ఏంటి? నీ నవ్వుతున్న దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనం, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యం, దేవదోషణ హృదయంలో నుండి వస్తాయి. ఇవి మనల్ని అపవిత్రపరిచేది. వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తున్నాయి బయటికి? నీ నాలుగుతోనూ మాట్లాడడం ద్వారా. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా మనం చెప్పుకున్నటువంటి ఆ కొండెములాడువాడు అనేటువంటి ఆ లేవి కండలో చదువుకున్న వాక్యానికి ఒక సమాధానం ఏమిటంటే ప్రియులరా, ఈ మత్తయి వార్త 15వ అధ్యాయం 18వ వచనం, ఇటు విధంగా మనం ఉండాలి. ఓన్లీ గాడ్ కెన్ కంట్రోల్ ద టంగ్. అయితే నీ
నీ స్వాధీనం, అసలు నీ మాట ఎందో, నీ నాలుక నా మాట ఎందో, నా స్వాధీనం నీ స్వాధీనంలో ఉండదు. కానీ దాని అది ఎవరి స్వాధీనంలో ఉంటుందంటే కేవలం దేవుడు మాత్రమే దాన్ని ఆయన తన స్వాధీనం ముందు ఉంచుకుని ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3:8 చదువుదాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 3:8, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఆమెన్. అర్థమైందమ్మా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నాలుక యొక్క గొప్పతనం ఏంటో, అది విషంతో నిండిందంట. ప్రిలరా, మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నాలుకను కేవలం ఎవరయ్యా దాన్ని సాధు చేయగలిగిన వాడంటే దాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఏ నరుడి వల్ల కూడా కాదది, ఏ పని వల్ల నువ్వు ఏది చేసిన ఈ లోక సంబంధంగా దాన్ని సాధు చేయడానికి కంట్రోల్ చేసుకోవడానికి ఏ దేని వల్ల కూడా అది సాధ్యపడదు, ఒక దేవుని సహాయం తప్ప. మూడవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని యొక్క సహాయాన్ని కోరాలి ఈ విషయంలో. ప్రభువా నా నాలుకను చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1:19 వచ్చిన మందు, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఆమెన్. ఏంటండి ఉత్తమమైన పని ఏమిటి ప్రియ దేవుని బిడ్డలారా? మాట్లాడడానికి నిదానించాలి. సహజంగా మనం చేసేది ఏంటో తెలుసా? తప్పు. అందరం నాతో సహా మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం, వినం. ముందు వాస్తవంగా నిజమైనటువంటి క్రైస్తవుడు ఒక విశ్వాసి దేవుని బిడ్డ చేసే తెలివైన పని ఏంటంటే అతడు వినాలి ముందు, విని తర్వాత నిదానంగా మాట్లాడాలి. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి అని ప్రభు అంటూ ఉన్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 1:19 ప్రకారంగా ప్రియులరా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేస్తూ ఉండకుండా కోపించడానికి నిదానంగా, మాట్లాడే విషయంలో కూడా నిదానంగా ఉండి వినటానికి మనం వేగిరపడే వారిగా ప్రభు బిడ్డలుగా మనం చూద్దాం. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 29:11. దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నాలుగు విషయంలో ఏ విధంగా ఉండమంటున్నాడో సామెతల గ్రంథం 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకునే దానిని చూపకుండును. ఆమెన్. ప్రభునందు నా ప్రియ సహోదరి, మనం ఏదైనా ఒక విషయం పట్ల, అది నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కోప్పడిపోయి గట్టిగా అరుస్తూ నేనే నా మాటే నెగ్గిందనే విధంగా కాకుండా దేవుని బిడ్డవైతే ప్రభుని యేసుక్రీస్తు వారు, అలాగే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు సోమోను కూడా సామెతల్లో తను అంటూ ఉన్నాడు కదా, మనం ఎటువంటి మాటలు మాట్లాడాలని అంటున్నాడో చూద్దాం. 16:24 సామెతల గ్రంథం 16:24 మనం చూస్తున్నట్లయితే, సామెతల గ్రంథము 16:24 మందు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎందు కలిగి ఉన్నటువంటి ఆ గుణగణాలను మనకు అనుగ్రహించాడు. ఏమిటవి? ప్రేమ, దీర్ఘశాంతం, ప్రిల్లర దయాళత్వం, ఆశానిగ్రహం, ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో, మంచితనం, సాత్వికం, ఇవి మనం ప్రిల్లర సాధన దేనికి, మన నాలుకకు ఏ విధంగా సాధ్యపడిద్ది? వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవటం ద్వారా. సో వివిధకాల మందు వాక్యం విన్న నా ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని నింపుకుని ఆ వాక్యంతో మన నాలుకకు సాధన పెట్టి కొండెమలాడే వారిగా కాకుండా, సనుగుకునే వారిగా కాకుండా, వెనుకుండి గోతులు తవ్వే వారిగా కాకుండా, ప్రభు కొరకు ఇతరులను ప్రేమించి ప్రోత్సహించి ఆదరించి ధైర్యపరిచి దేవుని ముందుకు నడిపించే బిడ్డలుగా, మనం చదువుకున్నటువంటి లేఖనాలు అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా ప్రియులరా, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా మత్తయి సువార్తలో అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లు కృపాసహితంగా, ఉప్పు వేసినట్టుగా, రుచికరంగా, ఒక వ్యక్తిని బలపరిచేదిగా ఉండే విధంగా మనం మాట్లాడినట్లుగా బుద్ధి జ్ఞానమునిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, విత్తబడిన జీవం కలిగిన వాక్యాన్ని నా హృదయమందు, ప్రియులైన మీ బిడ్డలందరి హృదయమందు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా నీరు కట్టి ఫలింపచేయండి. మీరు అక్కడ సమీపించున్న కొలది ప్రభువ, మమ్మల్ని మేము ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, ఒకరి మీద ఒకరు అబద్ధాలు కొండాలు చెప్పుకుంటూ సనుక్కుంటూ, మీ నామానికి అవమానం తెచ్చేవారిగా కాకుండా, ఐక్యతతో సమాధానంతో ప్రభువ మేము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, లోకానికి ఉప్పుగా హృదయము నిండి ఉంటుంది, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని లేక, సమస్త మహిమాఘనత ప్రభువలు మీకు చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన వస్తున్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆమేన్. థ్యాంక్ యూ.